Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లాభం చేకూరదా అనేటువంటి దానికి చెప్పడం కోసమే ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆర్థిక పరిస్థితి కానీ ఆయన రాజకీయ పరిస్థితులు కానీ అందరికీ తెలుసున్నటువంటి విషయాలు. ఆయన దీనివల్ల ఉద్యమం వల్ల ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు అనేటువంటి దాన్ని మాత్రం అంతో ఎంతో మేమందరం కూడా ఆ స్ఫూర్తితోటి ముందుకెళ్ళినటువంటి వాళ్ళం. అప్పుడు మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అంటే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన తర్వాత దాని మీద ముద్రడ భద్రరామం గారు ఒక లేఖనే స్పందించారు. ఆ లేఖలో ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో చాలా మంది ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉద్యమంలో చాలా మంది సహాయం చేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం కూడా ఉద్యమానికి చాలా సహకరించిందని చెప్పినటువంటి విషయాన్ని నేను ఆ విషయాన్ని కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే కాపు ఉద్యమం అనేటువంటిది కాపులకు రిజర్వేషన్ వస్తే నాకేదో మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూలి పని చేసుకునేటువంటి అతి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కాపు అనుకున్న వాళ్ళు ఎక్కడ ఉద్యమం జరిగినా ఎక్కడ సమావేశాలు జరిగినా ఆ సమావేశానికి ఆయన ఆ కాపులు హాజరయ్యి ఆ ఉద్యమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటిది ఈ రాష్ట్రంలో యావత్ జాతీయని. మరి దానికి పద్మనాభం గారు వ్యక్తిగతంగా చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో ఆయనకి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అది జాతికి దీన్ని తీవ్రంగా కొంతమంది ఇబ్బంది పడేటువంటి విషయం. ఆ సహాయం వల్ల మీటింగ్ ఉద్యమాలు జరిగినాయి. ఈ రెండు విషయాలు కాకుండా ఇంకొక మూడో విషయానికి వస్తే ఈ జరిగినటువంటి రెండు విషయాల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అటు సైడ్ నుంచి పద్మనాభం గారి అభిమానులు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేదు యువత కానీ పాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి యువత కానీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విపరీతంగా స్క్రోల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. పద్మనాభం గారి మీద పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి మీద ఈరోజు ఉన్నటువంటి యువత ఇప్పుడున్నటువంటి ఈ జనరేషను మరి అప్పుడు 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాటంలో ఆయన ఏం చేశాడు అనేటువంటి తెలియక మాట్లాడుతున్నారేమో చెప్తే దయచేసి మనం అంతా కుటుంబం ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసుకుని రోడ్డుని బట్టి అల్లరి కావడం అనేటువంటిది మంచిది కాదనేటువంటిది నా విజ్ఞప్తి వారికి అందరికి కూడా. అయితే ఇంకా ఈరోజు ఈ సమావేశం పెట్టడానికే నేను ముందే చెప్పాను మీకు ఎక్కడ చూసినా ఇది ఒక చర్చ, దీంతో ఈ వేటతో అన్నా దీనికి ముగింపు పలకాలే రాజకీయాలు అనేటువంటివి. ఇక పవన్ కళ్యాణ్ గారు 10 రోజులు 15 రోజుల క్రితం ఎప్పుడో మాట్లాడుతూ మరి నాకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి సంఖ్యా అవకాశాలు లేవు, ఆ బలం అంత బలం లేదు నాకు, ఎమ్మెల్యేలు లేనటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి ఎలాగవుతాం అనేటువంటిది ఆయన చెప్పనే చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అయ్యేటువంటి సంఖ్యాబలం లేదు అనేటువంటిది ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదని ఆయన చెప్పిన తర్వాత ఇంక ఈ రవసాయి రచ్చ మన సామాజిక వర్గం రోడ్డు మీద పడి ఈ రకంగా మాట్లాడుకోవటం అనేటువంటిది ఇది దురదృష్టకరం. దయచేసి దీనికి ఈ రోజుతో పులిస్టాప్ పెట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరైనా సరే ఓటేసుకునేటప్పుడు ప్రజాస్వామ్యంలో వారి యొక్క అధిమతం మేరకే ఓటేసుకుంటారు. ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో మీకు ఏది మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వ ఏ రాజకీయ పార్టీల వల్ల మీకు మేలు జరుగుతుందని అనుకుంటే ఆ పార్టీలకి ఓటేసుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు. అంతేగాని నేను ముఖ్యమంత్రి కాలేదని చెప్పినప్పుడు ఎవరినో అందలు ఎక్కించడం కోసం మనం కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. అటు ఏ రాజకీయ పార్టీనైనా సరే
నేను ఒక కాపు నాయకుడిగానే ఈ సమావేశాన్ని పెడుతున్నానని చెప్పాను ముందే మీకు అందుకని ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి సోదరులు సోదరీమణులు అందరూ కూడా విజ్ఞత్తోటి ఆలోచించి మన ఐకమత్యాన్ని పాడు చేసేటువంటి విధంగా మన రోడ్ మీద పట్టడం మంచిది కాదనేటువంటిది దయచేసి నా యొక్క వ్యక్తిగతమైనటువంటి విజ్ఞప్తి వీరందరికీ కూడా ఇక ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి ఉంటాయి నేను అవి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే పద్మనాభం గారు రాసినటువంటి లేఖలో 2019 లో పవన్ కళ్యాణ్ గారు నన్ను ఓడించమని చెప్పేసి ఇచ్చారనేటువంటిది కూడా చెప్పారు 2019 ఎన్నికల్లో అమలాపురం సమావేశం అమలాపురం ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను రామచంద్రపురం వెళ్లి మీటింగ్ పెట్టి తోట త్రిమూర్తులను ఓడించాలనుకుంటున్నాను నాకు అంత టైం లేదు కాబట్టి ఇక్కడి నుంచే నేను పిలిపిస్తున్నానని చెప్పేసి చెప్పారు మంచిదే సంతోషం చంద్రబాబు నాయుడికి చేతుల కింద నీళ్లు తాగుతున్న మోక చేతుల కింద నీళ్లు తాగుతున్నారని చెప్పేసి చెప్పాడు అన్న ఆయన ఆయన నేను చంద్రబాబు నాయుడు మోక చేతుల కింద నీళ్లు తాగి వడ్ను గోదావరి నీళ్లు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి రాత్రి మాట్లాడేటప్పుడు చూశాను నేను ఆయన మాట్లాడినప్పుడు ఆ నీళ్లు తాగి పెరిగినండి ఎవరి మోక చేతుల కింద నీళ్లు తాగి పెరిగాను కదా అయినప్పుడు నేను అవన్నీ మాట్లాడాలనుకుంటే ఈవేళ అమలాపరలో ఉన్నారు కాబట్టి అయినా నేను వెళ్ళి మాట్లాడాలి నాకు మాట్లాడి ఆటల గురించి మాట్లాడేటువంటి ఆలోచన నాకు లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసున్నటువంటియే మరి ఆయన ఆ రకంగా మాట్లాడి నన్ను ఓడించండి అని పిలిపించారు నేను ఆయన రాజకీయ ఆయన పెట్టినటువంటి జనసేన పార్టీలో లేను ఆయన కూడా తిరగలేదు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయన ఒక కాపోడుగా ఒక పార్టీ పెట్టాడు మనం ఏదన్నా ఉపయోగపడితే ఒక సలహా ఇద్దామని చెప్పేసి నేను గాని ఆమంచి కృష్ణమోహన్ గాని ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు వెళ్ళి ఆయన కలిసినటువంటి రెండు మూడు సందర్భాలుగా కలిసినటువంటి మాట కూడా వాస్తవం అప్పుడే చెప్పాము మరి ఆయన ఎందు గురించి ఆ కోపమించుకున్నాడో మా మీద మేము చేసినటువంటి నేరం ఏంటో లేకపోతే ఆయన చేసినటువంటి అన్యాయం ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఎందుకు నా గురించి అలా మాట్లాడారు ఆయన అనేటువంటిది సరే ఆయన విజ్ఞత అది దయచేసి ఈ కార్యక్రమానికి ఇంతటితో ముగింపు పలకాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతకి పెద్దలకి రాజకీయ నాయకులకి అందరికి కూడా రాజకీయ పరమైనటువంటి ప్రసంగాలు చేసుకోండి ఇదివరకు ఇప్పటికే గతంలో వైసీపీలో ఉన్నటువంటి కాపులు అదే విధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపులు జనసేనలో ఉన్నటువంటి కాపులు అనేక రకాలుగా అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఒకరినొకరు తిట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అవన్నీ రాజకీయ పరమైనటువంటి ప్రసంగాలు రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఈ రోజు జరిగేది కాపు ఉద్యమం గురించి కాపు సామాజిక వర్గం గురించి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను కళ చేసుకుని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అనేటువంటి చెప్పడం కోసమే ఈ సమావేశం అనేటువంటిది మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను నేను